ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ షెడ్యూల్ విడుదల. లోక్సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న సిఈసీ. కేంద్ర ఎన్నికల సంఘానికి 2 కొత్త కమిషనర్లు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేష్ కుమార్, సుఖబీర్ సింగ్. హైదరాబాద్ కు ప్రధాని మోదీ, భాగ్యనగరం వేదికగా ఎన్నికల శంఖారావం. ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లోకి పలువురు నేతలు. బీఎస్పీ బీఆర్ఎస్ మధ్య కుదిరిన పొత్తు, నాగర్ కర్నూల్ హైదరాబాద్ సీటు బీఎస్పీకి కేటాయింపు. ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా, మార్చి 19న విచారిస్తామన్న సుప్రీంకోర్టు. మరోసారి రైతు బంధు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇవాల్టి నుంచే రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతు బంధు స్కీమ్ డబ్బులు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రేపు మాపో కాంగ్రెస్ లో చేరే ఛాన్స్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండలి చైర్మన్ గుత్తా ప్రశంసలు, రేవంత్ పాలన బాగుందని కితాబు. మహిళా సంఘాలకు గుడ్ న్యూస్, ఒక్కో మహిళా సంఘానికి 1 కోటి ఇస్తామన్న మంత్రి. ప్రణీత్రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడి, రేవంత్ రెడ్డి ఎవరిని ఎక్కడ కలుస్తున్నారు అనే అంశాలపై సేకరిస్తున్నట్లు వెల్లడి. వైసీపీలోకి చేరిన ముద్రగడ పద్మనాభం, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్.